బ్యాక్ టు న్యూస్. మాజీ మంత్రి పార్థసారథిపై కృష్ణా జిల్లా కంకిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మద్దూరు గ్రామ కార్యదర్శిని బెదిరించడంతో పాటు వ్యక్తిగతంగా దూషించినట్టు ఆరోపణలు ఉన్నాయి. మంత్రి బెదిరింపులను సెల్ఫోన్లో రికార్డు చేసిన మద్దూరు గ్రామ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాని ఆధారంగా పార్థసారథిపై కేసు నమోదైంది. రమ్మంటారా, మీ ఎండి ఆఫీస్ రమ్మంటారా? మీరు ఎండి ఆఫీస్ కి వెళ్తున్నారా? ఎండి ఆఫీస్ రానా? వస్తారండి. మేము కలవాలి. ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఇప్పుడు నేను లంచ్ వచ్చానండి. ఇప్పుడు రుణమాఫీకి సంబంధించి తహసీల్దారు అడుగుతూ ఉంటానండి. అవునా? ఇప్పుడు మీరు ఈ గుడి దగ్గర గొడవ వస్తుంది, మీ గ్రామంలో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా మీకు? ఇచ్చారు ఇన్ఫర్మేషన్. ఇచ్చారు. నేను ఎస్ఐ కూడా ఫోన్ చేశారు. ఓకే, ఎస్ఐ ఫోన్ చేసి చెప్పారు. మీరు తీర్మానం చేశారు కదా, పంచాయతీకి ఏం అధికారం ఉందని చేశారు? పంచాయతీకి ఈ గుడిని తీసుకుంటానికి ఉండే అధికారం ఏంటి? ఒకటి సార్, పంచాయతీ తీర్మానం చేసింది నేను కదండి, పంచాయతీ బాడీ చేసింది సార్. బాడీకి సర్పంచ్ గారు పెట్టారంటే దానికి సంబంధించి ఏంటంటే, అంటే తీర్మానం చేసినప్పుడు అది ఇల్లీగల్ అయినా చట్టబద్ధత కాకపోయినా చెప్పాల్సిన బాధ్యత అధికారం ఉంది. మీరు పంచాయతీ ఏది పెడితే అది చేసేస్తే, మీరు ఎన్ఆర్సీ చేస్తే అది ఇష్టం. యూఆర్ నాట్ యువర్ గవర్నమెంట్ ఎంప్లాయీ. అవునండి, అవును. పంచాయతీకి ఏం అధికారం ఉందని ఈ గురించి తీసుకునే తీర్మానం చేశారు. లేదు లేదు లేదు, ఏ రూమ్ నేను ఎండి ఆఫీస్ కి వస్తాను ఇప్పుడు. మీరు ఏ రూమ్ తీసుకొచ్చారు చూపించండి నాకు. పంచాయతీకి ఏ రూమ్ ప్రకారం ఈ గుడిని తీసుకునే అధికారం ఉందో మీరు ఒకసారి చూపించండి నాకు. గుడి కాదండి, పంచాయతీ పరిధిలో ఏ కట్టలేదు కానీ ఏదైనా కానీ గవర్నమెంట్ పరిధిలో ఏ స్థలాలు చూపించండి సార్. మీరు అది చూపించండి సార్ నాకు. చూపించండి, మీరు చదువుకున్న రూలో లేకపోతే ఏదో ఉంటారుగా, మీ బిజినెస్ రూలో లేకపోతే మీకున్న చట్టాలు అవి ఉంటాయి కదా, అది చూపించి సార్. ఈ చట్టం ప్రకారం చేశానని చెప్పి చెప్పు సార్. ఒకటి సార్, ఇప్పుడు నేను చేసిన తప్పు అనుకోండి, నా మీద పనిష్మెంట్ యాక్షన్ తీసుకోండి సార్, నో ప్రాబ్లం. అంటే మీరు తప్పు చేసేసి ఊర్లో గొడవలు పెడితే తప్పులు చేస్తే మేము చూస్తాం. ప్రజెంట్ పిచ్చోళ్ళు కంప్లైంట్ ఇచ్చేయచ్చు కదా సార్. కంప్లైంట్ ఎందుకు ఇవ్వాలి? నువ్వు చెప్పు, నువ్వు కరెక్ట్ కాదు అది. అట్లా కదా సార్, నా ప్రజలో నేను చెప్పే సమర్థన కాదు. నాకు సమర్థన కానప్పుడు హైదరాబాద్ రెడ్డికి కంప్లైంట్ చేస్తాను. ఎట్లా చేస్తావు? అంటే గ్రామంలో గొడవలు పెడతావు నువ్వు నేను పెట్టిన గ్రామంలో గొడవలు. అంటే తమాషా లేదా ఎక్కడ నువ్వు ఎవరికి భయపడద్దు, గ్రామంలో గొడవలు పెట్టారు. నా మాట మీరు నేను ఎక్కడ గ్రామంలో గొడవలు పెడతావా? గ్రామంలో గొడవలు పెడతావా? మీరు పోతే అధికారం మీకు లేదు.